శ్రీ కొండ సింగరయ్య స్వామి ఆలయ భూముల్లో ఉన్న అక్రమ కట్టడాలను నిలిపివేయాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శోభ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ఆంధ్రప్రదేశ్ లో దేవాదాయ శాఖ భూముల అక్రమాలను సమస్య దశాబ్దాలుగా ఉందని, రాష్ట్రంలో ఎండోమెంట్ శాఖ గుర్తింపు పొందని దాదాపు అన్ని దేవాలయాల పరిధిలో ఈ సమస్య ఉందని, ఇందులో కడప జిల్లా బ్రహ్మంగారి మఠం శ్రీ కొండ సింగరయ్య స్వామి దేవాలయానికి చెందిన కోట్లు విలువ చేసే భూములు అక్రమాలకు గురయ్యాయని, ఇందులో ఇల్లు నిర్మాణంతో పాటు కమర్షియల్ లాడ్జీలు, షాపింగ్ కాంప్లెక్స్ తదితర వ్యాపారులకు నిర్మాణాలు ఉన్నాయని, శ్రీ కొండ సింగరయ్య స్వామి దేవాలయం అతి పురాతనమైనదని, కోట్లు విలువ చేసే మాన్యాలు ఉన్న అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, ఇటీవల స్థానిక ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి పాలక మండలి ఏర్పాటు చేసి శ్రీ కొండ సింగరయ్య స్వామి దేవాలయానికి చైర్మన్ మధుసూదన్ రెడ్డిని నియమించారని, అయితే చైర్మన్ బాధ్యతలు చేపట్టిన నుండి దేవాలయం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆలయ భూములు అక్రమాలకు గురవుతున్నాయని దేవాలయ అధికారులు దృష్టికి రావడంతో ఆమె వెంటనే స్పందించి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని స్థానిక ఎస్ఐ శ్రీనివాసులకు ఫిర్యాదు ఇచ్చారని, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ కొండ సింగరయ్య స్వామి దేవాలయం భూముల్లో ఉన్న 391 సర్వే నంబర్ గల భూమిలో అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామన్నారు. శ్రీ కొండ సింగరాయ స్వామి దేవస్థానానికి సంబంధించిన భూమి సర్వే నెంబర్ 391లో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. ఆ కట్టడాలు ఆపడానికి మేము ఎస్ఐ గారికి ఒక లెటర్ పెట్టినాము, కంప్లైంట్ చేశాము. వాళ్ళు శ్రీయపురెడ్డి నారాయణ రెడ్డి, కుడుముల్ల బ్రహ్మయ్య, ముడుపుల లక్ష్మి, కొరిగం వెంకట సుబ్బయ్య, అగ్గిలి సుబ్బయ్య, అనపురెడ్డి శైలజ తదితరులు ఉన్నారు. ఈ అక్రమ కట్టడాలు ఆపడానికి కంప్లైంట్ చేసినాము. వాళ్ళు 10 రోజులు టైం అడిగినారు, ఈ తొందరలోనే ఆపేస్తామని.